చిన్న ప్రశ్న. అది ఏంటంటే, మనం ముస్లింలు అందరూ కూడా ఇస్లాం ధర్మాన్ని పాటించాలి. అలా కాకుండా ప్రతి ఒళ్ళు కూడా ఈ జమాత్ ఆ జమాత్ అని వేరియేషన్స్ చూపిస్తున్నారండి. ఒకడు వస్తున్నారు ఈ జమాత్ అంటున్నారు, ఇంకొకళ్ళు వస్తున్నారు మా జమాత్ అంటున్నారు. అందరూ కూడా ప్రార్థించేది అల్లానే, ఎవరికి తగిన రీతిలో అంటే అందరూ కూడా ఇస్లాం ధర్మంలోనే నడుస్తున్నాం. కానీ ఈ వేరియేషన్ ఎందుకు వస్తుందో మాకైతే అర్థం కావట్లేదండి. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మాకు అసందర్భోచితంగా ఉందన్నమాట. అంతే వెళ్ళేది, మాకు తెలుసో తెలియకో మేమందరం ఇస్లాం బాటలో, ఎందుకంటే ముస్లింగా ఇస్లాం బాటలోనే ఇస్లాం ధర్మం ప్రకారమే నడుస్తాం. మాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. చూడండి, ఈరోజు చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి వేదికపై నిలబడి ఒక మంచి విషయం చెప్తే వెంటనే వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఉన్న కోసే జమాత్కే హే అని అడుగుతారు. ఆయన ఏ జమాత్ అని అడుగుతారు మనం చూస్తున్నాం. మరోవైపు మరొక విచారకరమైనటువంటి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయము, చాలా బాధపడేటటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం ఖురాన్ మరియు అహదీసు గ్రంథాల కంటే, అల్లా కంటే, అల్లా ప్రవక్త కంటే జమాత్ యొక్క మొహబ్బత్, జమాత్ యొక్క ప్రేమ మన మనసులో కూర్చొని ఉందండి. మన మనసులో ప్రవేశించింది ఈరోజు జమాత్. ప్రతి వ్యక్తి కూడా జమాత్, మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు. వాస్తవంగా చెప్పాలంటే మనమంతా చదివింది లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. మనందరికీ ఒకే గ్రంథం, ఆ గ్రంథమే ఖురాన్, అంతిమ దైవ గ్రంథం. అందులో 114 అధ్యాయాలు, 30 పారాలు, 6236 ఆయతులు, 323760 అక్షరాలు, 86430 పదాలు ఉన్నటువంటి ఖురాన్ అందరికీ ఒకటే. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చివరి వారు, ఒక ఖాతమన్ నబీ. ఆ విశ్వాసం పట్ల కూడా మనం ఏకీభవిస్తున్నాం. మనమంతా కూడా 5 పూటలు నమాజ్ చేస్తున్నాం. లేదండి, ఇతర జమాత్ వారికి 6 పూటలు చదువుతున్నారంట, ఇదేంటో గందరగోళం. అలా కూడా లేదు, అందరికీ కూడా 5 times నమాజ్. మనమంతా కూడా ఖిబ్లా వైపును తిరిగి నమాజ్ చేస్తున్నాము. అదేవిధంగా మనమంతా కూడా ఖురాను గ్రంథాన్ని పారాయణం చేస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఖురాన్లో సూరే ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన సకలోకాలకు ప్రభు అని మనం ప్రారంభిస్తున్నాం. మరి అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలు, దీన్ని ఇస్లాంలో ఫురూఈ మసాయిల్ అని అంటారు. అంటే చిన్న చిన్న విషయాలు అన్నమాట. చేతులు ఎక్కడ కట్టుకోవాలి, ఆమీన్ బిగ్గరగా చెప్పాలా లేదా, తర్వాత వస్త్రధారణ ఎలా ఉండాలి, ఈ విధంగా చిన్న చిన్న విషయాల పట్ల ప్రజలు ఏమైపోతున్నారంటే, నిజంగా చెప్పాలి అంటే ఒక బాధాకరమైనటువంటి విచారకరమైన విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు అల్హమ్దులిల్లా నేను దావా కార్యక్రమాలు చేస్తుంటాను, ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి వాల్ పోస్టర్ని ఒక ఫలానా మసీద్ దగ్గర అంటేస్తే 2 సార్లు చింపేశారు. ఆ బ్యానర్ని లాగేసి బ్యానర్ని కూడా తీసేశారు. ఎందుకండి? అంటే ఈ శత్రుత్వము ఏ విధంగా ఉంది? ఈరోజు ఒక ముహమ్మద్ రసూలుల్లా సలసలం వారి ఉమ్మతిగా కలిమా చదివి ఖైర ఉమ్మత్గా పేరు పొంది, ఉమ్మతే వసత్గా అల్లాహ్ సుబ్హానహు వ మనల్ని ఒక బిరుదు ఇచ్చాడు. ఖైర ఉమ్మా, ఉమ్మతే వసత్, మధ్యస్థ సమాజం, శ్రేష్టమైనటువంటి సమాజం అని అల్లా ఎన్ని బిరుదులు ఇచ్చాడు. అలాంటప్పుడు చూడండి మిత్రులారా, సోదరులారా, మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మంచి పని జరిగేటప్పుడు మనం కలిసిపోవాలి. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఖురాన్ పరిజ్ఞానం లేదు, అహదీసు గ్రంథాల పరిజ్ఞానం లేదు. ఖురాన్ అంటుంది వతఆవను అలల్ బిర్రి వత్తఖువ, మీరు మంచి పనులలో ఒకరు మరొకరికి సహకరించుకోండి, చెడు పనుల్లో సహకరించుకోకండి అని అల్లాహ్ ఆజ్ఞాపించాడు. ఇది మంచి పనా కాదా? దీనికి సహకరించండి. పోస్టర్లు చింపేయడం ఏంటి, నెగిటివ్గా ప్రచారం చేయడం ఏంటి? ఈరోజు నిజంగా ఈమాన్ అనేది సరిగ్గా మనం అర్థం చేసుకోలేదు. ప్రవక్త వారు చెప్పారు హుకుకుల్లాహ్, అల్లా యొక్క హక్కు, హుకుకుల్ ఇబాద్, తోటి మానవుల హక్కు, ఈ రెండు కలిస్తేనే సంపూర్ణమైనటువంటి మహావృక్షం, దాని పేరే ఇస్లాం. చూడండి, షిర్క్ తప్ప ఏ జమాత్ అయినా ఒకవేళ షిర్క్ చేస్తే, అల్లాతో పాటు ఇతరులను సాటి కల్పిస్తే, ఎవరైనా బిదఆత్, ప్రవక్త వారి చెప్పని విషయాలు కల్పించి చెబుతుంటే ఆ విషయాలు మనం విశ్వసించకూడదు, నమ్మకూడదు. కానీ ఒక ముస్లింలో ఎలాంటి తప్పులు ఉన్నప్పటికీ కూడా వారిని సంస్కరించాలి. దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. అబ్దుల్లా బిన్ ఉబయ్ ఎవరండి? మునాఫి, కపట విశ్వాసుల నాయక, సిఖామని నాయకుడు అబ్దుల్లా బిన్ ఉబయ్. అబ్దుల్లా బిన్ ఉబయ్ ఇస్లాం ధర్మానికి, ప్రవక్త వారికి అనేక రకాలుగా కుట్రలు పన్ని ఇస్లాం ధర్మాన్ని అణచివేసే ప్రయత్నం చేసి చివరికి ఒక యుద్ధంలో ఒక పెద్ద సమూహాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అబ్దుల్లా బిన్ ఉబయ్. అలాంటి కపట విశ్వాసి అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడు ప్రవక్త వారి వద్దకు వచ్చేసి,
ఓ ప్రవక్త, నా తండ్రి మునాఫి కపట విశ్వాసి అని మీకు తెలుసు, మీకు తెలియంది ఏమీ లేదు, కానీ ఈరోజు అతడు చనిపోయాడు, మీ యొక్క వస్త్రాన్ని కఫన్గా ఇవ్వండి అని ప్రవక్త వారు కోరినప్పుడు విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వస్త్రాన్ని కఫన్గా ఇచ్చారు, అల్లాహు అక్బర్. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ ఉబై యొక్క జనాజా నమాజ్ కూడా చదివించారు. చివరికి హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఓ ప్రవక్త, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? ఇస్లాం ధర్మానికి బద్ద శత్రువు మునాఫి కపట విశ్వాసి అతని కోసం మీరు జనాజా నమాజ్ చేస్తారంటే, ఓ ఉమర్, అల్లా ఇతని క్షమిస్తాడంటే 70 సార్లైనా ఇతని పాప క్షమాపణ కోసం వేడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అల్లాకి రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం చెప్తారు. ఎటు వెళ్ళిపోయిందండి మన విశ్వాసం? ఖురాన్ పరిజ్ఞానం లేదు, ఆదీసు గ్రంథాల పరిజ్ఞానం లేదు. ఈరోజు ఉలమాలు, ధార్మిక పండితులు, వారు ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయాలి. అలాంటి వ్యక్తులే ఈరోజు వర్గాలుగా పబ్లిక్ని తయారు చేసి, ఒక సమూహాలుగా తయారు చేసి, ఈరోజు ఏ విధంగానైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అంతకంటే పెద్ద దారుణంగా ఈరోజు జమాత్ల యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలా ఆ వ్యక్తుల్ని, నాయకుల్ని ఎన్నుకుంటున్నారు. రాత్రికి రాత్రులే షూరా కమిటీలే మారిపోతున్నాయి, సభ్యుల పేర్లు మాయమైపోతున్నాయి, కొత్త వ్యక్తులు చేస్తున్నారు, ఆ నాయకులపై అభాండాలు మోపుతున్నారు, గద్దె దించేస్తున్నారు. ఎటు వెళ్ళిపోతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, నిజంగా ఈ దావా అనేది ప్రతి జమాత్ వారు, ఏ జమాత్ అయినప్పటికీ కూడా, ఇక్కడ జమాతుల విషయం నేను చెప్పట్లేదు, ఖురాన్ మరియు సహీ అహదీస్, అహదీస్ల పేరుతో కొంతమంది కల్పిత విషయాలు కల్పించారు. మీకు నిజంగా తలబుల్ ఇల్మి ఫరీజతును అలా కుల్లి ముస్లిమా అని చెప్పారు, అంటే విశ్వసించిన ప్రతి స్త్రీ పురుషునిపై ధర్మాన్ని నేర్చుకోవడం ఫరజ్గా చేయడం జరిగింది. మీరు నేర్చుకోండి, సహీ ఏంటో దయీఫ్ ఏంటో. కానీ ఏ వ్యక్తి అయితే ధర్మం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి ఒక ముస్లిం ఎవరైతే ఉన్నారో వారిని మీరు మునాఫిక్, ముష్రిక్, కాఫేర్ అని మీరు చెప్పకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. ఒక ముస్లింకి మరొక ముస్లింపై హక్కులు ఉంటాయి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ విషయాలు గ్రంథాల్లో చదువుకోవడమే తప్ప మనం ఆచరించేటటువంటి విషయం మనం ప్రజల్లో చూడట్లేదు, ఆచరించట్లేదు, కేవలం చదువుకుంటున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా మొట్టమొదటిగా నాకు ఈ హిదాయత్ని, సన్మార్గాన్ని ప్రసాదించాలి, పూర్తి యావత్ మానవ ముస్లింలందరినీ కూడా ఒకే దృష్టితో చూసేటటువంటి ఆ బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా నాకు మీకు మనందరికీ కూడా ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను.